మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ కాచవని సింగారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ ఆఫీస్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రారెడ్డి విచ్చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ అవకాశాన్ని మనం చేజార్చుకోకూడదు, కాబట్టి మీరు ఇంటింటికి వెళ్లి ప్రజలకి మన పథకాల గురించి వివరించాలి, అలాగే మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సేవల గురించి చెప్పాలని, ప్రతి ఒక్క కుటుంబానికి ఏం జరిగినా సరే నేను అండగా ఉంటానని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, మండల్ పార్టీ అధ్యక్షుడు రమేష్, జనరల్ సెక్రటరీ కొండలరెడ్డి, స్థానిక వార్డు మెంబర్లు, మహిళా అధ్యక్షురాలు, ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంటే ప్రతి గ్రామంలో కూడా 200 నుంచి 300 మందికి ఆశా పింఛన్లు వస్తున్నాయి. ఇప్పుడు మనకి మన కాచో సింగారం గ్రామంలో దగ్గర 320 మందికి ఆశా పింఛన్లు, అంటే 2016 రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్ లో జమ అయిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి గారి కేసు, సీఎం రిలీఫ్ ఫండ్ అత్యధికంగా మన మేడ్చల్ మండలంలో వచ్చినాయి. మన మేడ్చల్ కాన్స్టిట్యున్సీ మొత్తంలో, తెలంగాణ మొత్తం తీసుకుంటే మన మేడ్చల్లో అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిన వెంటనే 50,000 కానీ 100,000 రూపాయల వరకు కూడా ఇమీడియట్గా శాంక్షన్ అయి వచ్చేస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు మన కేసీఆర్ కిట్టు 12,000 రూపాయలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరు జన్మించినా కూడా వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్లో 12,000 రూపాయలు డిపాజిట్ అయిపోతున్నాయి. రైతు బంధు, రైతు బీమా, మళ్ళీ అంటే ఇప్పుడు ఇక్కడనే చూస్తున్నాం ఇద్దరికి మన కాచో సింగారం నలుగురికి వచ్చింది. ఈయన ఇద్దరున్నారు బెనిఫిషియరీస్ రైతు బీమా, అట్లా రైతు బంధువు 10 మందికి వచ్చింది. అట్లా చేసుకుంటే పోతే పాత అన్నీ వచ్చినాయి. మళ్ళీ మళ్ళీ దళిత బంధువుల సపరేట్ స్పెషల్ స్కీమ్ మన కేసీఆర్ గారు పెట్టింది. 24 మందికి మనకి ఇక్కడ కాచో సింగారంలో రావడం జరిగింది. తొందరలోనే ఇది అయిపోగానే ఇమీడియట్గా అవన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి. వాళ్ళకు కూడా వేరే గ్రామంలో ఫస్ట్ ఫేజ్ లో వరకు అయితే వచ్చిందో వాళ్ళు కూడా దగ్గర ఏం లేని పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా 40,000 నుంచి 50,000 రూపాయలు వాళ్ళకి అందాలి. అంటే శాలరీ నెల జీతం లాగా పెరిగిపోయింది ఇమీడియట్గా. అంతా చేంజ్ అయిపోయింది. ఇంతవరకు మన భారతదేశం అయిన తర్వాత 75 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అట్లాంటి స్కీమ్ ఎక్కడ కూడా రాలేదు. మీరు చూస్తా ఉన్నారు నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మొత్తం భారతదేశం అంతా కూడా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. మళ్ళీ మనం కాలనీ వాళ్ళు అనుకుంటారేమో, అరే మాకేం వచ్చింది, గ్రామంలో వచ్చింది, మాకేం రాలేదు అంటే మరి ఇంటింటి నల్ల స్కీమ్ రాలేదా, మళ్ళీ 24 గంటలు కరెంట్ వస్తలేదా, అవన్నీ కూడా ఇప్పుడు డెవలప్మెంట్ అనేది వాళ్ళకి కాదా. మరి ప్రతి కొత్త కాలనీ కానీ అన్నింటిలో కూడా మనం మంచినీళ్ళు ఆపిస్తున్నాం. అది మామూలు విషయం కాదు, భారతదేశంలో ఎక్కడ కూడా లేదు మన తెలంగాణ ఒకటే. ఇవన్నీ పాత స్కీమ్లు పక్కన మళ్ళీ వస్తున్నాయి నిరంతరంగా. బీసీ బంద్ కానీ, మైనార్టీ బంద్ కానీ ఇవన్నీ వస్తూ నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా కంటిన్యూ అవుతాయి. మళ్ళీ ఇప్పుడు అవి కాకుండా కొత్త స్కీమ్లు పెట్టి కేసీఆర్ బీమా, ప్రతి ఇంటి ధీమా, అంటే ఇప్పుడు రైతు బీమా ఇప్పుడు రైతు బీమా ఎట్లయితే వచ్చిందో అదేవిధంగా ఎల్ఐసి పాలసీ మన కేసీఆర్ గారు డైరెక్ట్ కట్టడం జరుగుతుంది. అట్లా ప్రతి పేద కుటుంబానికి ఎవరైతే అంటే నార్మల్ సహజ మరణం అయినా సరే, యాక్సిడెంట్ అయినా సరే, వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా 500,000 రూపాయలు డిపాజిట్ అయిపోతుంది నెల 30 రోజుల్లో. అలా 30 రోజులు వచ్చింది ఆమెకు సేమ్ 30 రోజులు స్కీమ్ కాలేదు. మన అదేవిధంగా ఆశ్రమ పింఛన్ 3,000 అప్పుడు ఇమీడియట్గా 3,000 అవుతుంది, తర్వాత 5,000 అవుతుంది, తర్వాత గురుకుల పాఠశాలలు కూడా ఇమీడియట్గా 1,000 పైగా పెరుగుతున్నాయి ఇమీడియట్గా. మళ్ళీ గ్యాస్ సిలిండర్ కూడా 400 రూపాయలకి చేయడం జరుగుతుంది. అవన్నీ మహిళా భవన్ ప్రతి గ్రామంలో కూడా ప్రత్యేకమైన మహిళా భవనం పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేసుకుంటూ పోతూనే ఉన్నారు. మన కేటీఆర్ కూడా మంచి ఐటీ కంపెనీస్ అన్నీ తీసుకొస్తూ ఉన్నారు. మల్లారెడ్డి గారు గురించి స్పెషల్గా చెప్పేదేం లేదు. మీరు దయచేసి మన గ్రామానికి రాకున్నా కూడా మీరే ఒక క్యాండిడేట్ లాగా మీరందరూ కూడా తిరగాలని కోరుతున్నా. ఎందుకంటే మనం ఈరోజు మన ఎలక్షన్ అప్పుడు మనం ఓటు అడగడానికి అవసరం లేదు. ఎందుకంటే 4 సంవత్సరాలు కూడా అందుబాటులో ఉన్నాడు. అది మీరు ఆలోచించాలి. ఈరోజు దగ్గర 100 పైసలు వచ్చాడు. ఇంతకుముందు క్యాండిడేట్ అంటే అసలు ఏ గ్రామం రాకపోతుంటే అసలు ఎలక్షన్ అప్పుడన్నా రావాలని కోరుతుండే. ఇప్పుడు మనం 4 సంవత్సరాలు వచ్చింది కాబట్టి మధ్యలో ఓటేసుకున్నాం, మధ్యలో పొరపాటున అందరూ కూడా అర్థమైపోయింది. వాళ్ళనే డీటెయిల్ గా డిస్ప్లే తీసుకుంటారు. మా గ్రామానికి తీసుకొచ్చి
ఆయన ఓటు వేయించుకుని పారిపోయాడు. సో దయచేసి మనం సీరియస్గా ఆలోచించాలి. పనిచేసే పార్టీ మన కేసీఆర్ పార్టీ. మనం రోజు అందుబాటులో ఉండే నాయకులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులే. నేను ఎవ్వరు కూడా లేరు. నేను ఒక్కటి చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఫేస్ వాల్యూ లేదు. ఇప్పుడు మనము 315 అసలు పింఛన్లు ఇచ్చినాం. ప్రతి గడప పోతే అంటే 300 గడపలు అంటే ఇంట్లో 3-4 ఓట్లు అయితే ఉంటాయి కదా మినిమం. అంటే 1000 పైగా మంది వాళ్ళు కవర్ అయిపోయినట్టే వాళ్ళకి ఆసరా పింఛన్లు. అట్లా రైతు బంధు ఉన్నాయి. రైతులు అన్ని స్కీములు ఉన్నాయి స్పెషల్గా. ఇవన్నీ కాకుండా మళ్ళీ మా స్పెషల్ స్కీమ్ మల్లారెడ్డి స్కీములు ఉన్నాయి. ఫ్రీ ఉచితంగా ట్రీట్మెంట్ చేసుకున్నాం, మళ్ళీ క్యాట్రాక్ట్ సర్జరీలు ఫ్రీగా చేసుకున్నాం, మళ్ళీ రోడ్లు వేసుకున్నాం, మళ్ళీ గుళ్ళు కట్టించుకున్నాం, షెడ్లు వేసుకున్నాం, గుడికం కూడా కాలనీలో కూడా షెడ్లు వేసుకున్నాం. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మల్లారెడ్డి గారు అంటే 70 లక్షల రూపాయలు తన సొంత నిధులు ఖర్చు పెట్టి మొత్తం గ్రామాన్ని కూడా చంపైన కుటుంబానికి 5,000 రూపాయలు, మళ్ళీ అంతిమ యాత్ర బండి, మళ్ళీ ఫ్రీజర్ బాక్సులు అవన్నీ సపరేట్. ఇంకా చెప్పుకుంటే కొంత నర్సరీ ఉన్నాయి అవన్నీ కూడా. అంటే మనకి రెండు రక్షలు ఒక సీఎం, ఒకటి కేసీఆర్ గారు, ఒకటి సీఎంఆర్ గారు, రెండు సీఎం. ఒకటి మనము ఆలోచించాలి. ఇవన్నీ మన కావాల మా ఉన్నారా? ఇప్పుడు మన కాంగ్రెస్ నాయకులు ఉండరు. మీరు ఇల్లు కట్టుకున్నారా? అందమైన ఫర్నిచర్ కోసం చూస్తున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? వచ్చేసేయండి మా జగదాంబ ఫర్నిచర్. మేడ్చల్ జిల్లా గట్కేశ్వర రోడ్ నారాపల్లి వరంగల్ హైవేలో ప్లాట్ నంబర్ 14 లో జగదాంబ ఫర్నిచర్ నూతనంగా ఫర్నిచర్ షాప్ ను పెట్టడం జరిగింది. ఈ యొక్క షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి తనయుడు, ఎల్సిటీ చైర్మన్ భద్రారెడ్డి అజారై ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇచ్చట గృహానికి సరిపడ మొత్తం 90 రకాల ఫర్నిచర్స్ లు మా వద్ద లభిస్తాయి. సోఫా, డైనింగ్ టేబుల్, డబుల్ కాట్ మంచం, సింగిల్ కాట్ మంచం, ఉయ్యాల, డ్రెస్సింగ్ టేబుల్ వంటి ఫర్నిచర్స్ మా దగ్గర లభిస్తాయి. గట్కేశ్వర్ మరియు నారాపల్లి ప్రజలందరికీ జగదాంబ ఫర్నిచర్స్ చేరువలో అందుబాటులో ఉంది. మంచి మంచి డిజైన్లతో అద్భుత పరిచయల మా దగ్గర అనేక డిజైన్లలో ఫర్నిచర్లు ఉన్నాయి. మా ప్రత్యేకత ఏంటంటే నాణ్యతమైన ఫర్నిచర్ ని అందించడం, మరియు ఈఎంఐ ఆప్షన్ కూడా కలదు. అలాగే మేము డోర్ డెలివరీ కూడా చేస్తాము, మరియు అతి తక్కువ రేట్లలో ఫర్నిచర్లు మీకు లభిస్తాయి. మరియు ఇంకెందుకు ఆలస్యం? ఈ యొక్క దసరా దీపావళి ఆఫర్ ను చుట్టుప్రక్కల ఉన్న కాలనీ వాసులందరూ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోండి. మాకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8016491279460964657. మనమే గెలిచే పార్టీ, మనమే. సో దయచేసి 25 రోజులు మీరు ఏ ఛాన్స్ తీసుకోవద్దు. మన స్కీమ్లన్నీ ఉన్నాయి, అవన్నీ డీటెయిల్స్ ఫోన్ నెంబర్తో ఇస్తాం. ఎక్కడ ఉన్నాయి అవన్నీ కూడా అవన్నీ ఇంటికి పోయి మనం తప్పి చెప్పాలి. మళ్ళీ మనకి ఎందుకంటే మనం నెక్స్ట్ మనం అందరూ మన పార్టీ అందరూ కూడా మనం గెలిపించుకోవాలి. నాయకులందరూ కూడా నెక్స్ట్ ఫేజ్లో మనం ఇమ్మీడియట్గా గెలిపించుకోవాలి. మనం ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. కేసీఆర్ గారిని మనం పొరపాటున కూడా వీళ్ళు కూడా ఏమన్నా ఇస్తారు. కేసీఆర్ ఏదో వేవ్ వచ్చేస్తుందేమో, ఏదో అయిపోతుందేమో, ఆ భ్రమలో ఉన్నారు తప్ప ఏది ఏం లేదు. పోయినసారి నేను చెప్తాను ఒక ఉదాహరణ. ఒక పెద్ద మనిషి జాయిన్ అయ్యాడు వాళ్ళ గ్రామంలో, ప్రతాప్ సింగారం గ్రామం నుంచి పెద్ద మనిషి సపోర్ట్ చేస్తా అని చెప్పిండు మల్లారెడ్డి గారికి. ఏమైంది వాళ్ళ గ్రామంలోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ అంతా మెజారిటీ వచ్చింది. ప్రతి ఊరు నుంచి మెజారిటీ వచ్చింది, భారీ మెజారిటీ వచ్చింది. పోయినసారి అంటే 89,000 మెజారిటీ వచ్చింది. వాళ్ళ గ్రామంలో 50-50 కాంగ్రెస్ 500 బీఆర్ఎస్ 500. నేను ఈసారి చెప్తున్నా కదా, నేను ఎప్పుడే పోయించాను ప్రతాప్ సింగ్ ఇనాగ్రేషన్ చేసుకొచ్చి. అదే వదిలేసి మన పార్టీకి ఇప్పుడు నేను చెప్తున్నా కాంగ్రెస్ 100 ఓట్లు కూడా పడగా 100 ఓట్లు అట్లాంటి పరిస్థితి ఉంది. సో మనం కూడా మనం ఒకటే, మనం వేరేల గురించి ఆలోచించిన అవసరం లేదు. మనం ఒకటే, మనకు కావాల్సింది పనులు కావాలి, డెవలప్మెంట్ కావాలి, అందుబాటులో ఉండే నాయకులు కావాలి. అవన్నీ కూడా మనం చేస్తున్నాం. కాబట్టి మనం రిక్వెస్ట్ అన్నా, మీకు ఏ కుటుంబం ఏ ఆపద వచ్చినా కూడా నేను మా కుటుంబం కాలనీ వాళ్ళు 50-50 ఉంటారు. వాళ్ళు వేదావు కదా ఆలోచిస్తారు ఇవన్నీ కూడా. సో మనం కూడా వాళ్ళని కూడా పోయి కన్విన్స్ చేయాలి, వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకోవాలి. మనం కూడా ఇదో మనం ఇవన్నీ చేస్తున్నాడు, మీకు కూడా బెనిఫిట్ అవుతుంది, ఒకరోజు లేట్ అయినా కూడా రోడ్లు అవుతాయి అని కూడా మీరందరూ కూడా ఫుల్ గుంపు కాకుండా ఇద్దరిద్దరు పోయి మంచిగా రిక్వెస్ట్ చేసుకుంటూ దండం పెట్టుకుంటూ వాళ్ళు ఓట్ వేయాలని కోరుకుంటున్నాం. అంటే ఈ 25 రోజులు మనమందరం కూడా మన మల్లారెడ్డి సార్ గెలుపుగారు ఆర్టిషన్ కృషి చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలియజేస్తూ, మన గ్రామం నుంచి పెద్ద ఎత్తున మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది.
ఎందుకంటే మా గ్రామం నుంచి మల్లారెడ్డి సార్ ఏ కార్ ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా ఏ డెవలప్మెంట్ ఇచ్చినా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా మన గ్రామానికి రావడం జరిగింది. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ దళిత బంధు కూడా ఐఎస్ 24 మందికి మన గ్రామానికి ఇవ్వడం జరిగింది. ఐఎస్ మన గ్రామానికి దళిత బంధు 24 మంది రావడం జరిగింది. అదేవిధంగా రైతు బీమా, రైతు బంధు, అదేవిధంగా వికలాంగుల వృద్ధుల వితరకు అనేకం కూడా మన గ్రామానికి రావడం జరిగింది. మనం అందరం కూడా ఏం చేయాలంటే ఉత్తరం కూడా మనం కలుపుకొని మన గ్రామమే మన గ్రామ పంచాయతీ మనం అందరం కలిసికట్టు ఉండి చిన్న చిన్న విభేదాలు ఉన్నా ఏమన్నా పక్కన పెట్టేసి మన అధ్యక్షులు మన సర్పంచ్ గారు సీనియర్ గారి ఆధ్వర్యంలో సెక్రటరీ మన సర్పంచ్ రాష్ట్ర గారి ఆధ్వర్యంలో మన గ్రామ పెద్దలు సర్పంచ్ గారు మనందరం కలిసికట్టుగా ఉండి మరి మన ఊరు నుంచి పెద్ద ఎత్తున మల్లారెడ్డి సార్ కారు గుర్తుకేసి మన పెద్ద మెజార్టీ చేసిన బాధ్యత మనకు ఉన్నది. ఇంకో విషయం కూడా మనం చెప్తా ఉన్నాము, బూత్ కమిటీ 4 బూత్ కమిటీలు ఉన్నాయి. 4 బూత్లు కమిటీలు తీసుకున్నట్టయితే ఒక్కొక్క బూత్ కమిటీ 10 మంది వేసుకున్నాం. వాళ్ళని కూడా కలుపుకొని మనం కూడా కలిసి పెద్ద ఎత్తున మన ఇంటికి మన కారు గుర్తు ప్రచారం తీసుకుపోయి పెద్దలు చెప్తారు, భద్రన్న గారు మన సర్పంచ్ గారు కూడా చెప్తారు, కేసీఆర్ కూడా కొత్త ఈరోజు మనం ఎన్నికల రణరంగంలో నిలబడి మరి 5 ఏళ్ళు కావస్తుంది. మరి 5 ఏళ్లలో మనం చేసుకున్నటువంటి అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి, మరి గతంలో ఏ విధంగా ఉండే, మనం అప్పుడు బీఆర్ఎస్ రాకముందుకు ఏ విధంగా ఉండే మన గ్రామాలు, మన బీఆర్ఎస్ వచ్చినాక మన గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఒకసారి అందరం యువత కానీ గ్రామ పెద్దలు కానీ అందరూ ఒకసారి బేరువా చేసుకొని మరి మన గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న మల్లారెడ్డి గారు కూడా మనం చూస్తే మనం 7 గంటలకు పోయినా కానీ 7 గంటలకే లేచిపోయి వేరే గ్రామాలలో దిగే కార్యక్రమాలు ఆయన చేపట్టిండు. మరి మనం కూడా మన గ్రామాలలో ఈ 30 రోజులు మనకు ఈ అప్పుడు గతంలో మన కాచివారి ముద్దలు కూడా మహేశ్వరం గారు కాలనీ ఉండే, ఇప్పుడు దాదాపు మన 12 కాలనీలు అయినాయి. మరి అందరం బూత్ కమిటీ వాళ్ళ కూడా ఒక పద్ధతి ప్రకారంగా కాలనీ వాళ్ళని కూడా కలుపుకొని మనమందరం కూడా కాలనీ వాళ్ళతోనే మమేకమై మరి ప్రతి ఒక్క కార్యకర్త కూడా వచ్చి మన కాలనీలలో కూడా మనం పనులు చేసినాం. కాలనీ వాళ్ళు కూడా మనకు అండగా ఉన్నారు. మరి ఆ కాలనీ వాళ్ళతో కూడా మనము ప్రతి ఒక్క గడప గడప పోయి మనం చేసిన అభివృద్ధి పనులు చెప్పుకొని మన మల్లారెడ్డి సార్ గారు చేసినాయి ఇప్పుడు ఎక్కడెక్కడ అయితే చేసినాయో అవన్నీ కూడా చదవాలంటే చాలా తీసుకుంది. మరి ఇప్పుడు మనకు అన్యదా బాగుండకుండా మనం 3 రోజులు ఎదురు చూసినాం. ఎదురు చూసినా కానీ మద్రారెడ్డి గారికి టైం లేకుండా మరి దానికి అన్యదా భావించకుండా మేము మా గ్రామం తరఫున తప్పకుండా మెజారిటీ ఇస్తాం. గతంలో కూడా సుధీర్ రెడ్డి వేరే పార్టీలు ఉన్నా కానీ మేమందరం ఐక్యమై కూడా మెజారిటీ మా విలేజ్ నుంచే ఇచ్చాం. అప్పుడు కూడా మల్లారెడ్డి గారికి కూడా ఆయన పని చేయలే, అప్పుడు మేము ముందుంది మేము మల్లారెడ్డి సార్ వాళ్ళ సుఖ బంధువులు వచ్చి కూడా వాళ్ళ తమ్ముడు నరసింహారెడ్డి గారు వచ్చి మేము ప్రతాప్ సింగారం మొత్తం తిరిగినాం. గోపాల్ రెడ్డి గారు వచ్చిండు అప్పుడు అదంతా తిరిగినాం. ఆయన మల్లారెడ్డి సార్తో ఒప్పందమై తప్పించుకొని తిరిగి ఉండు ఎలక్షన్లు అయ్యేదానికి కూడా మనకు గదవలేదు. అలాంటి వారిని పక్కన పెట్టి మనం పార్టీ గురించి మనం పనిచేయాలి, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి, కల్పించే పనిలో మనం ఉండాలి. ఇప్పుడు మల్లారెడ్డి సార్ గారు ఇప్పుడు పోగానే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ మనకు ఏదైతే ఉన్నదో కళ్యాణ లక్ష్మి కానీ మరి మనకి ఈరోజు మన గ్రామానికి 318 ఇది ఓల్డేజ్ పింఛన్ ఇస్తుంది మన గ్రామంలో. అలాగే మరి ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ మరి అలాగే ఇంకోటి ఏడు ఆసరా పింఛను మరి రైతు బంధు రైతు బీమా 4 గుర్తు 5 గుర్తు వచ్చింది మన దగ్గర. రైతు బీమా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఒక ఆమె ఇక్కడనే ఉన్నారు సార్. ఇప్పుడు 5 లక్షలు ఇచ్చిన వేపు ఇంకా ఉంది రైతు బీమా 5 లక్షలు వచ్చింది స్కీము. మరి అలాంటి 4కి ఇప్పుడు మోహన్ వాళ్ళ తల్లి కూడా వచ్చింది 5 లక్షలు. కేసీఆర్ ఫండ్ కూడా 2 లక్షలు వచ్చింది మోహన్కు. అప్పుడు కేసీఆర్ అప్పుడు ఇన్సూరెన్స్ ఉండే సార్, ఇప్పుడు 200 కంటే అది వచ్చింది. అలాంటి అన్ని కార్యక్రమాలు మన పార్టీ తరఫున మనం చేసుకున్నాం. మన పార్టీ తరఫున మనం చేసుకుంటున్నాం, కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మరి చుట్టూగా కూడా మోహన్ గారు కూడా పాల్గొంటున్నారు ప్రతి కార్యక్రమానికి. ప్రతి కార్యక్రమానికి కూడా మోహన్ గారు మన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చాలా మంచిగా పాల్గొని మన ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ మంచిగా చేసుకొని మన గ్రామానికి ముందు పదంలో నడిపిస్తున్నందుకు
मैं टीआरएस सभ्युक कुट सभ्युंदर की मैं महिला सोदर को मैं आ रोज मैं लापटाप बिल्कुल रोड कटी काचवन सिंगार मुख्य अभी मैं ओपनिंग से अभी वाला अदाटा मैं मोनने मैं मलारे सार प्रति ऊरी की नीन उद्देश्य तो प्रति रोड प्रति गुड़ प्रति कंप्लीट यानी कमीटी पूर्ति जरूरी वाल उत्साह चूप्चे मन मुंगड़ उन्ना लेकुना पनी अला व्यक्ति उड़े मन लेकिन अब वे मन चूस उदेना आ पनी का अला पन मन ग्राम में जरूर मैं अंदकने मनमंदर सारी दृष्टि पेको इनको कोई कंपनिया कटे मैं चाल इनकड़ना प्राथमे एन कं अब गत पटक मैं इन पीसी कुला वाल भवन मैं मोनने गौड़ संघा की मन मंत्री गारे ओपन अभी वरक मैं मुद्राज कुल वाल वाल जान चूस दाने मन कंप्लीट चेयरनी मैं इकड़ा भद्रारे गारी బీఆర్ఎస్ పార్టీ గతంలో మనం ఎన్ని పథకాలు ఇచ్చామో ఆ అన్ని పథకాలు పబ్లిక్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయవద్దు. ఇప్పటి నుంచి మనం 25 రోజులు కలిసి కట్టుగా పనిచేసి మంచి మెజార్టీ మన మండలంలోనే మంచి మెజార్టీ ఇవ్వాలని నేను మరీ కోరుకుంటున్నాను. నేను మొన్ననే కాంగ్రెస్ నుంచి వచ్చిన కాంగ్రెస్లో నేను కూడా రేవంత్ రెడ్డి గారికి ఫసాలు పోయిన నేను కూడా ఒక పసాల్ పోతే కూడా లెటర్ తీసి కలెక్టర్ ఆఫీస్ వాడు కలెక్టర్ ఆఫీస్ వాడు తీసి ఇంత 10 సంవత్సరాల నుంచి నేను కనీసం 5 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గెలిచి గడప గడప తిరిగి నేను ప్రచారం చేసిన కానీ ఎవరికి కూడా ఒక చిన్న పని కూడా చేయలేకపోయినా ఒక 5 లక్షల రూపాయల పని కూడా చేయలేకపోయినా. దాంతోపాటు ఇప్పుడు నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం కారణం మల్లారెడ్డి గారు చేసిన సేవకు నేను మళ్ళీ కూడా అతను సొంత డబ్బులతో కూడా కొన్ని సీసీ రోడ్లు మన ఎస్సీ వాళ్ళు కానీ మా ఊర్లో వెళ్ళిన కూడా సీసీ రోడ్లు కానీ గుళ్ళు కానీ అని సొంత డబ్బులతో చేసింది. దానికి నేను ఎప్పుడైనా సరే ఏ పేదోడికైనా సరే నేనున్నా తమ్ముడు అంటూ ఏదైనా హాస్పిటల్ కానీ ఏదైనా సరే ఈరోజు కూడా మా ఊళ్ళో ఒక అతనికి చాలా సీరియస్ ఉండే ఎక్కడ హాస్పిటల్ పట్టుకుంటే కూడా ఈరోజు మా సందీప్ ఇట్లంతా అన్న ఫోన్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అది మనము ప్రతి ఒక్క ఇంటికి అంటే మనం ఏదో తీసుకున్న మండ వేసుకున్న తిరుగుతున్నా కాకుండా ప్రతి ఒక్క బూత్ 10 మంది 10 మంది ఉన్న ప్రతి కాకుండా 20 మంది ఉందిగా సరే కానీ మనం ఈ ఊర్లో ఏం డెవలప్ చేసినాము చనిపోయిన వాళ్ళకి 5 వేలు ఇచ్చినాము పిచ్చిని వచ్చిన వాళ్ళకు ప్లస్ కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు కానీ మనకు ఒక ఇంటికి ఎన్ని వచ్చినవన్నీ మనం చెప్పుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. ఇంకోటి నిన్న మొన్న మన ఊరికి ఆచవలసింగ్ గారు గ్రామ పంచాయతీ కొట్టడానికి 70 లక్షల వచ్చితోటి మన మినిస్టర్ మదనరెడ్డి గారు మన ఎందుకు 70 లక్షలు పెట్టి వర్క్ చేసిండు. ఇంకా చేసేవి ఉన్నాయి. ప్రతి ఒక్క కులానికి మన ఇప్పుడు గౌడసన్న కులానికి కమ్యూనిటీ హాల్ మన ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఇంకా చాలా కట్టేవి ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరూ దాన్ని మనసులో పెట్టుకొని మనం ముందుకెళ్ళి మనం చేయాలి. మన కాంగ్రెస్ పార్టీతో మనం వాళ్ళు డౌటర్ ఇచ్చుకుంటే వెళ్ళిపోకుండా కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ వస్తే ఏమవుతుంది బీఆర్ఎస్ వస్తే ఏమవుతుంది అని ప్రతి ఒక్కరు తెలియాలి. కొంచెం టైం తీసుకొని వాళ్ళకి మనకి ఇన్ని పథకాలు వచ్చింది మనం ఏ విధంగా పోతున్నాము ఇట్లా పోవాలి. మనకి ప్రతి ఒక్కరికి ఇప్పుడు 3 వేలు ఇప్పించి 4 వేలు అయితే 4 వేలు ఇప్పించి 5 వేలు అవుతుంది. ప్రతి గడప గడపకి ప్రతి ఒక్కరం తిరిగి 25 రోజులు మన బీఆర్ఎస్ పార్టీ గురించి అలాగే మన కేసీఆర్ గారి పథకాల గురించి ప్రతి ఒక్కరికి అన్ని అందరికీ తెలియజేసి మన పార్టీకి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని ఈ రోజులలో కొందరు ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ఘోరమైన మాటలు మాట్లాడుతూ దానికి నిబంధనగా నిస్సంగా నిలబడి మనం ఎదుర్కొనే శక్తి మన ధైర్యంతో అతడికి ఎట్లా మాట్లాడుతున్నాం మన పక్క విలేజ్ వాడే నిన్న మనం ఆయనే మనం గెలిపించినాం. ఈ రోజులలో ఆయన అహంకారంతో మాట్లాడే పూరికేంద్రంగా ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజు నుండి మన సీఎంఆర్ మల్లారెడ్డి యువసేన రాజవన్ సింగ్ గారు భద్రరెడ్డి అనే యువసేన తరఫున మనం అతనికి ఎదురే టైం వచ్చింది కాబట్టి ఆసనమైంది కాబట్టి ఈ రోజుల్లో అతనికి ఎదుర్కొనే శక్తి ఈ కాజ్వాన్ సింగారం యువ టీఆర్ఎస్ నాయకులకు అదేగా విలేజ్ వార్డ్ మెంబర్ సభ్యులకు అందరికీ తెలియజేయడంగా నాది నిన్న వ్యత్యాస భావం లేకుండా ఈ ఒక్కరోజు మనకు వచ్చిన ఈ 25 రోజుల టైంలలో అతనికి ఎదుర్కొనే శక్తి మన కాజ్వాన్ సింగారం పక్కపడి అతనికి తెలుసు కూడా కాజ్వాన్ సింగారం అంటే ఏందో తెలుసు. ప్రతిపక్ష నాయకులకు అతను అంటుండో కొంతమంది యువకులతో మాట్లాడుతుండు ఏమన్నా అంటే దళితుల
దళిత దళిత మంది కోసమే దళితులు ఉండాలని చెప్తూ మాట్లాడుతుండ్రు. దళితులు అంటే అట్లా నిరసనంగా మాట్లాడుతుండ్రు. కాబట్టి ఈ దళితులు ఆయనకు ఎంత ఎంత కెపాసిటీ ఉంటుందో తెలుసు. ఆయన ద్రవ్య సుడ్రెడ్డి గారికి ఈరోజు దళిత పంది కోసం రోజు లేదు. ఈరోజు మల్లారెడ్డి యువసేన భద్రడైన యువసేన కోసం ఈ అనినిత్యం ఈ రోజు నుండి 25 రోజులు కాలు కంకణం కట్టుకొని కాలు బల్పం కట్టుకొని కూడా ఈ 25 రోజులలో పార్టీ ఎల్లవేళ జెండా ఎగరవేయాలని చెప్పి ఈ సభ నాకు అవకాశం ఇవ్వటువంటి ఒడ్డ శ్రీనివాస్ గారికి అదేవిధంగా మా పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక దళితులసి ఇక్కడ విచ్చేసిన ముఖ్యంగా ఏంటంటే మన పార్టీ బలోపేతం చేయాలి. ఇంకా ఇంత బిర్యానీ కాకుండా మనం ఇంకా ప్రజలకు తీసుకెళ్ళాలి. అలాగని మన మేడ్చల్ గడ్డ మీద మల్లారెడ్డి గారిని అన్నగారిని అత్యధిక మెజార్టీతో మనం గెలిపేయాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.